అధ్యక్ష దాదాపుగా పోలవరంలో గమనిస్తే అధ్యక్ష గోదావరి నది అన్నది దాదాపుగా రెండు 2400 మీటర్లు దాదాపుగా వెడల్పున్న నది అధ్యక్ష దాదాపుగా 2.5 కిలోమీటర్ 2400 మీటర్లు అంటే 2400 మీటర్లు వెడల్పున్న ఈ నదిలో నుంచి గోదావరి నది ప్రవాహం వస్తూ ఉంటుంది ఈ గోదావరి నది ప్రవాహం అన్నది మల్లింపు చేస్తే ఆ తర్వాత ఈ గోదావరి నదిలో డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు ఇది సీక్వెన్స్ అధ్యక్ష ఇది మల్లించాలి అంటే ముందుగా స్పిల్వే కట్టాలి స్పిల్వే అనేది కట్టి స్పిల్వే అనేది పూర్తి చేసి స్పిల్వే మీదుగా గోదావరి నదిని డైవర్ట్ చేసి ఆ తర్వాత ఈ 2400 మీటర్లు ఉన్న ఈ గోదావరి ప్రవాహంలో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కట్టాలి మొదటి కాఫర్ డ్యామ్ తర్వాత రెండో కాఫర్ డ్యామ్ దిగువ నీళ్ళ నుంచి నీళ్లు రాకుండా రెండో కాఫర్ డ్యామ్ కట్టాలి కట్టిన తర్వాత మధ్యలో నీళ్లు రాని వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఎర్త్ఫిల్ రాక్ డ్యామ్ కట్టాలి అంటే మెయిన్ డ్యామ్ స్ట్రక్చర్ కట్టాలి ఇది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష స్పిల్వే పనులు అసంపూర్ణంగా వదిలేసినారు స్పిల్వే పనులకు సంబంధించి పునాదుల స్థాయిలోనే వదిలేశారు ఒక పైప్ పునాదుల తర్వాత పియర్స్ రావడము గేట్లు పెట్టడము ఇవన్నీ కూడా అసంపూర్ణంగా వదిలేసినారు అది అసంపూర్ణంగా ఒకవైపున వదిలేసి మరోవైపున ఈ 2400 మీటర్లు ఉన్న గోదావరి నది ప్రవాహంలో ఏకంగా మొదటి కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు ఒకవైపున మొదటి కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు రెండో కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టారు కాఫర్ డ్యామ్ గన పూర్తయిపోతే ఇక నీళ్లు ఇటువైపు నుంచి రాలేవు మరి కాఫర్ డ్యామ్ పూర్తవుతే మరి నీళ్లు ఇటువైపు నుంచి రాలేకపోతే మరి నీళ్లు అటువైపున డైవర్ట్ చేసే స్పిల్వే పని అవ్వకుండా కాఫర్ డ్యామ్ అనేది ఎలా పూర్తి చేస్తారు ఇది స్పిల్వే అధ్యక్ష అక్కడ గమనించినట్లయితే అక్కడ మీకు మెయిన్ డ్యామ్ మధ్యలో కనిపిస్తుంది ఈ స్పిల్వే అనేది పూర్తి కాకుండా ఆ అటువైపున కనిపిస్తా ఉంది చూసినట్టు అధ్యక్ష ఆ అటువైపున కనిపించే 2400 మీటర్లు వెడల్పు గల అది గోదావరి ప్రవాహం ఆ గోదావరి ప్రవాహంలో ఈ స్పిల్వే అనేది నీకు పూర్తి చేసి నీళ్లు ఇటువైపున డైవర్ట్ చేసి ఆ తర్వాత నువ్వు అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే మొదటి కాఫర్ డ్యామ్ కడతావు ఈ రెండవ కాఫర్ డ్యామ్ అనేది ఇటువైపు నుంచి నీళ్లు మళ్ళీ వెనక్కి రాకుండా రెండవ కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు రాని ప్రదేశం మధ్యలో క్రియేట్ చేసి ఆ మధ్యలో ప్రాంతం అంతా మెయిన్ డ్యామ్ అనేది నువ్వు కట్టాల్సిన పరిస్థితి ఈ స్పిల్వే పనులన్నీ పూర్తి కాకుండా అప్పర్ కాఫర్ డ్యామ్ పనులు కనుక పూర్తి చేస్తే అప్పర్ కాఫర్ డ్యామ్ కనుక పనులు పూర్తవుతే నీళ్లు 2400 మీటర్ల ప్రవాహంలో పోవాల్సిన గోదావరి నది నీళ్లు ఎలా పోతాయి స్పిల్వే మీదుగా రావాలి కదా స్పిల్వే పూర్తి కాలేదు స్పిల్వే పూర్తి కాకపోతే నీళ్లు స్పిల్వే మీదుగా ఎలా తీసుకొస్తారు అప్రోచ్ ఛానల్ పనులు జరగలేదు స్పిల్ ఛానల్ పనులు జరగలేదు స్పిల్వే పనులు జరగలేదు ఏ పనులు జరగకోకుండా నీళ్లు డైవర్ట్ చేయలేరు కాబట్టి మధ్యలో వేసిన కాఫర్ డ్యామ్ పనులు అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయి ఎందుకనంటే నీళ్లు గోదావరి నదిని మన సీజన్ వచ్చేసరికి గోదావరి నదిని వదిలేసేయాలి వదిలేయాలని అంటే వేరే ఆప్షన్ లేదు అదే గోదావరి అదే మెయిన్ లైన్లో నుంచే వెళ్ళిపోవాలి కాఫర్ డ్యామ్ చూస్తే పరిస్థితి చూస్తే అప్పటికి 2400 మీటర్లు వెడల్పున్న గోదావరి నదిని ఏకంగా 1600 మీటర్లు కాఫర్ డ్యామ్ కట్టి రెండు గ్యాప్స్ వదిలారు మిగిలిన 800 మీటర్లు 400 మీటర్లు ఒక చోట ఇంకొక 400 మీటర్లు ఒక చోట సో నీళ్లు 2400 మీటర్ల వెడల్పుతో గోదావరి నది ఉధృతంగా వచ్చే చోట కేవలం రెండు గ్యాప్స్లో నుంచి నీళ్లు
ప్రవహించాల్సిన పరిస్థితి. సో ఎప్పుడైతే సైజ్ తగ్గిపోతుందో అప్పుడు వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగినందువల్ల స్పీడ్గా నీళ్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ఏకంగా కింద వేసిన డయాఫ్రామ్ వాల్ను కూడా తన్నేసింది. కాఫర్ డ్యామ్లో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఇది జరిగిన వాస్తవం. ఎవడైనా బుద్ధున్నోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది, గడ్డి పెట్టాల్సింది. జరగల పోనీ, కాఫర్ డ్యామ్ అన్నా కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రామ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్కు పునాది వాల్, పునాది గోడ. కాఫర్ డ్యామ్ అన్నా పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా, నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్కు పునాది వాల్ వేసేసినావు, డయాఫ్రామ్ వాల్ వేసినావు, అది ఇంకొక పొరపాటు. సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సిన రెండో ప్రశ్న. ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది. ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి 100 ఏళ్ల చరిత్రలో 2వ అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం మనం చూసాం. చూసినప్పుడు న్యాచురల్గా ఒకవైపున స్పిల్వే మీదుగా నీళ్లు డైవర్షన్ కాని పరిస్థితి, మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి, స్పిల్వేలో పియర్స్ ఫౌండేషను గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు. 2వ వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి, కాబట్టి స్కౌరింగ్ జరిగింది. ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి, ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన. అధ్యక్ష, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది. అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రో ఛానల్ మీదుగా స్పిల్ ఛానల్ దిగువన పైలట్ ఛానల్ను పూర్తిగా కంప్లీట్ చేశారు. ఈరోజు స్పిల్వే నిలబడి ఉంది, అన్ని రకాలుగా పూర్తయి ఉంది, నీళ్లు కూడా స్పిల్వే మీదుగా జరుగుతూ ఉన్నాయి, స్పిల్వే మీదుగా నీళ్ళు ఈరోజు వస్తూ ఉన్నాయి. అది ఈ పొద్దు కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి అధ్యక్ష చంద్రబాబు గారిలా కాకుండా మొత్తం స్పిల్వే స్ట్రక్చర్ పూర్తి చేసి 48 గేట్లు పియర్స్ కూడా కంప్లీట్ చేసి 48 గేట్లు కూడా పెట్టడం జరిగింది. గోదావరి 100 ఏళ్ల చరిత్రలో 2వ అతిపెద్ద వరద వచ్చినా సరే సమర్థవంతంగా స్పిల్వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. ఎగువ కాఫర్ డ్యామ్ గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేస్తే ఆ 2 ఖాళీలను కూడా మళ్ళీ దాన్ని పూర్తి చేసి జరిగిన నష్టాన్ని మళ్ళా వైబ్రో కంపాక్షన్ ద్వారా మళ్ళీ ఇసుక వేసి వైబ్రో కంపాక్షన్ చేసి మళ్ళీ ఆ కాఫర్ డ్యామ్ను కూడా ఇప్పుడు పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్ చేశారు. అంతేకాకుండా అధ్యక్ష మెయిన్ డ్యామ్లో భాగమైన గ్యాప్ 3 వద్ద కాంక్రీట్ డ్యామ్ పనులను కూడా కంప్లీట్గా పూర్తి చేశారు. అధ్యక్ష 2021లో జూన్ 11 గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడం కూడా జరిగింది. అధ్యక్ష అనూహ్య వరదల కారణంగా అధ్యక్ష కాఫర్ డ్యామ్ దెబ్బతినకుండా అప్పటికప్పుడు కూడా, అప్పుడు అందరం కూడా కాఫర్ డ్యామ్ కూడా ఎగిరిపోతుందేమో అని చెప్పి కూడా భయపడిన పరిస్థితులు, అప్పటికప్పుడు మళ్ళీ కాఫర్ డ్యామ్ కూడా 1 మీటర్ కూడా ఎత్తు కూడా పెంచగలిగాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష దిగువ కాఫర్ డ్యామ్లో కూడా కోతకు గురైన ప్రదేశాన్ని కూడా పూడ్చాం. అధ్యక్ష పనుల సీజన్ మొదలు కాగానే ఎంత వేగంగా పనిచేయాలో అంత వేగంగా పనిచేయడం జరిగింది. ఈరోజు అన్ని రకాలుగా కూడా అధ్యక్ష ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయింది, దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయిపోయింది,
స్పిల్వే పనులు పూర్తయిపోయాయి. నీళ్లు స్పిల్వే మీదుగా గోదావరి నది డైవర్షన్ కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్హెచ్పిసి వాళ్ళు డ్యామ్స్ ఎన్హెచ్పిసి వాళ్ళు డిజైన్స్ క్లియరెన్స్ కూడా ఈ మధ్యకాలంలోనే ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్స్ క్లియరెన్స్ అయిపోయాయి కాబట్టి ఇక ఈ సీజన్లో వేగవంతంగా పనులు జరగడం కూడా మొదలుపెట్టాయి. అన్ని రకాలుగా ఒక సీక్వెన్స్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నాయి.